Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోడీ జనతా కర్ఫ్యూ వెనుక ఎవరూ ఊహించని కోణం. ఒక మంచి పనికి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు అబద్ధాలు అక్కర్లేదు, వక్రీకరణలు అవసరం లేదు, పిచ్చి భాషలు అసలు అక్కర్లేదు. సూటిగా విషయం చెప్పాలి, ప్రజల్ని నమ్మించాలి, నమ్మకం పెంచాలి. దానివల్లే మంచి ఆచరణ సాధ్యమవుతుంది. మోడీ గాని కేంద్రం గాని పొరపాటున ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే వెంటనే వాట్సాప్ యూనివర్సిటీ రంగంలోకి దిగి నానా అబద్ధాలు పోగేసి వాటిని భ్రష్టు పట్టించేస్తున్నాయి. చెప్పింది మోడీ కాబట్టి ఖచ్చితంగా రివర్స్ మాట్లాడాలి, రివర్స్ చేయాలి అనే బ్యాచ్ ఎలాగూ ఉంటుందిగా. మరోవైపు ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటిద్దామని మోడీ చెప్పాడు. ఇక వెంటనే మోడీ ఎందుకు చెప్పాడో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు వెల్లువెత్తాయి. జస్ట్ 14 గంటల్లో మన దేశం కరోనా వైరస్ లేని ప్రాంతాలుగా మారతాయట. ఎందుకయ్యా అంటే వైరస్ ప్రదేశాలను బట్టి 4 నుంచి 12 గంటల వరకు బతికే ఉంటుంది. సో 14 గంటలు మనం ఎటు కదలకుండా ఉంటే సింపుల్ గా ఆ కరోనా చైన్ తెగిపోయి అది చచ్చిపోయి మనం బతికిపోతాం. ఇది ఈ సందేశాల వాదన. కానీ ఆల్రెడీ 100 రోగులు నమోదయ్యారు. వాళ్ళు ఇప్పటికే ఎంతమందికి అంటించారో తెలియదు, కానీ మరి వారిలో వైరస్ ఏమైపోవాలి? పైగా ఈ వైరస్ రాగి వస్తువులపై 4 గంటల పాటే ఉంటుందన్నది నిజం. కానీ కార్డు బోర్డుపై 24 గంటలు బతికి ఉంటుంది, ప్లాస్టిక్ స్టీల్ ఉపరితలాలపై 2-3 రోజులు బతికి ఉంటుంది, అల్యూమినియం చెక్క పేపర్పై 5 రోజుల వరకు బతకగలదు. అంటే మనం 14 గంటల పాటు ఇంట్లోనే ఉన్నంత మాత్రాన వైరస్ ఉన్న ప్రాంతాలు వైరస్ లేని ప్రాంతాలుగా మారిపోవు. వైరస్ సోకిన వ్యక్తులకు వారి శరీర తత్వాన్ని బట్టి 4 నుంచి 14 రోజులు దాకా ఎలాంటి లక్షణాలు కనపడవు. ఆ సమయంలో వారు క్యారియర్లుగా ఉంటారు, అంటే వారి నుంచి వైరస్ మరొకరికి పాకుతుంది. సో ఈ వైరస్ ఆయుష్ 12 గంటలే అనేది కరెక్ట్ కాదు. మరి మోడీ ఎందుకు చెప్పాడలా? మంచి చెప్పాడా లేదా? మంచి నిర్ణయమే. అందుకే ఒక్క టీఎంసీ మినహా దేశంలోని దాదాపు ప్రతి పార్టీ సమర్థించింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పార్టీలు జనతా కర్ఫ్యూ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రభుత్వాలు ఈ నిర్ణయం అమలుకు ముందుకొచ్చినట్లు ప్రకటించాయి. మోడీకి హార్డ్ కోర్ వ్యతిరేకి బర్కాదత్ వంటి జర్నలిస్టులు కూడా మోడీ నిర్ణయంలోని హేతుబద్ధతను విశ్లేషిస్తున్నారు తప్ప తప్పు పట్టడం లేదు. ఇంతకీ మోడీ ఎందుకు చెప్పాడలా? దేశవ్యాప్తంగా కరోనాపై అవగాహన ప్రచారానికి ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఈ వ్యాధి తీవ్రత ఇంకా పెరిగితే చాలా కఠినమైన నిర్ణయాల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దానికోసం ప్రజల్ని మానసికంగా ఎప్పటి నుంచే సంసిద్ధులను చేయడం, సోషల్ డిస్టెన్సింగ్, హౌస్ ఐసోలేషన్, క్వారంటైన్ అవసరం ఎంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మన దేశంలో అసలే అరాచకం ఎక్కువ. ఈ కారణంగా వ్యాధి వ్యాప్తి బాగా పెరిగితే, అదుపు తప్పితే ఎమర్జెన్సీ తరహా నిర్ణయాల్ని ప్రకటించాల్సి రావచ్చు. దీర్ఘకాలం పాటు ఉపాధి కోల్పోయే వర్గాలకు ఆర్థిక సాయం ప్రకటించాల్సి రావచ్చు. ప్రైవేటు హాస్పిటల్స్ ను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చే అవసరమూ ఏర్పడవచ్చు. ఓ డిసిప్లిన్ ఈ జనతా కర్ఫ్యూతో స్టార్ట్ కావాలి. ఓ విపత్తును ఎదుర్కొనే క్రమంలో ఏ రాష్ట్రాలు ఏ రాజకీయ ధోరణులతో ముండికేస్తున్నాయో గుర్తించవచ్చు. మరీ అవసరమైతే కొరడా పట్టుకోవాల్సిన అవసరమూ రావచ్చు. అబ్బే, మరీ అంత ఎక్కువగా ఆలోచించకండి మాస్టారు, అంత సీన్ లేదు, మా ప్రభుత్వము పనిచేస్తుంది అని చెప్పుకోవడానికి ఓ డ్రామా అంటారా? మోడీ బద్ద వ్యతిరేకులు కూడా చాలా మంది స్వాగతిస్తున్నారు. తీవ్ర విపత్తులను ఈ దేశం ఎలా సమైక్యంగా ఎదుర్కోగలదో పరీక్షించడానికి ఇది ఓ చిన్న శాంపిల్ బిట్. మంచిదే కదా, మనము పాటిద్దాం.